ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచ వింత నరుడ నరుని నిర్మాణాల ప్రపంచంలో ఈరోజు వండర్స్ వింతలు అనేవి మనిషి కనిపెట్టాడు. ఎన్నిటినో కట్టాడు, అందులో ప్రపంచ వింతలు 7 అని, 7 వండర్స్ అని, ప్రపంచ వింతలు మరలా మరొక 7, 14 అని ఇలాగా ప్రపంచంలో మనిషి కట్టినటువంటి కట్టడాలు వింతలు అని మరి ప్రపంచంలో మనుషులు చెప్పుకుంటున్నారు వాళ్ళు కట్టిన వింతలని. కానీ వాళ్ళు వింతలని చెప్పుకుంటున్నవి మనము వింతలని ఒప్పుకోవచ్చా? ఇది పాయింట్. మళ్ళీ చెప్తాను, ప్రపంచంలో మనిషి కట్టిన కట్టడాలు వింతలు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు వింతలు అని చెప్పుకుంటున్న వింతలు వింతల అవి వింతలని మనం ఒప్పుకోవచ్చా అని మనం ఆలోచిస్తే, దేవుడు లోక జ్ఞానం కోసం ఒక మంచి మాట ఉపయోగించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:20 ఒకసారి చూడండి. జ్ఞాని ఏమయను, శాస్త్రి ఏమయను, ఈ లోకపు తర్కవాది ఏమయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అని అనేసాడండి. అంటే లోక జ్ఞానం ఏంటండి? వెర్రిది. అంటే ప్రపంచంలో మనిషి కట్టిన కట్టడ వెర్రిదవుతుందా, వింతవుతుందా? మనిషి కట్టిన కట్టడ గురించి మనం ఆలోచిస్తే, లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అన్నాడు. వెర్రివాడు కడుతున్నది ఏదైనా వింత అవుతుందా చెప్పండి? పిచ్చోడు ఏదైనా చిన్న ఇసుకతోని ఈ మాత్రం ఇల్లు కట్టి ఇది ఇల్లు అండి అంటే మీరేమంటారు? ఇల్లు అంటారు, పిచ్చి వేదవా. అయినా ఇంకోట్ల నీతో ఆర్గ్యుమెంట్ చేయడం కూడా వేస్ట్. ఆడేదో కట్టాడు, ఆడి గురించి అసలు మనం మాట్లాడవచ్చా అంత ఎత్తుకు మీరు వెళ్ళిపోతారు. అలాగే ఈరోజు ప్రపంచంలో వింతలని వాళ్ళు కనిపెట్టిన పేర్లు నేను చెప్తాను, అవి వింతని ప్రపంచం అంటుంది. మీరిప్పుడు ఏమంటారో నేను ఒకసారి అంటాను, మీరేమంటారు అన్నానండి. నేను గోడ కట్టాను. ఏం కట్టాను నేను? ఈ గోడ కట్టి గోడని నేను వింత అంటే మీరేమంటారు? చిన్న గోడ కట్టానండి. ఈ గోడ కట్టి ప్రహారీ గోడ కట్టి నేను వింత అన్నాను, మీరేమంటారు? ప్రహారీ గోడ ఎంత వింత ఏటివే? అసలు బుర్ర ఉందా? మా ఇంటికే ఒక ప్రహారీ ఉంది, మా పక్కింటికే ప్రహారీ ఉంది. ఎక్కడ పడితే అక్కడ ప్రహారీ గోడ ఉన్నప్పుడు ఏటి చిన్న గోడ కడితే వింత ఏటి అని మీరు అంటారు. ఈ జనరల్ నాలెడ్జ్ ప్రపంచంలో ఉన్నడుకు లేదు. చైనా చుట్టూరు గోడ కడితే ఏమన్నారు? అది వింత. అది వింత అనకూడదు. ఏమన్నారు మనం? గోడ. బుర్రన్నోడు ఏమంటాడు? గోడ అంటాడు. బుర్ర లేనోడు ఏమంటాడు? వింత అంటాడు. గోడని వింత అన్నాడు అంటే వాడికి ఏమొచ్చింది? పిచ్చి. ఏ ఇలా నిరూపించలేరా? ఏ ఇలా చెప్పలేరు? గోడని గోడ అంటారా, గోడని వింత అంటారా చెప్పాలి వాళ్ళు. గోడది గోడ వింతేటి ఏండి? ఏమైనా బాగుందా? గోడ గోడని వింత అంటే ఏమైనా బాగుంది? బల్లను పెట్టి ఇది వింత అని అంటే ఏమంటారు? నోరమేరా బల్లరా అని అంటారు. ఏమంటారు చెప్పండి? ఇది వింత అంటే ఏమొప్పుకుంటారు? ఇది వింత కాదు, ఇది బల్లది, అది గోడ. గోడ వింతేటి తాజ్మహల్ ఏటది లోనున్నది? ఇప్పుడు మీరు పక్కన ఎవరో చచ్చిపోయిన సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఇది వింత అన్నారనుకో, ఏమంటారు? ఏమంటారు? నిన్ను తంత అని అంటారు అంతే. ఎందుకు వింత అంటారు? ఏంటండి ఊరుకొని బాబు పిచ్చి ఎక్కిపోయినట్టుకుంది మీకు, ఎలాని బాబు అంటారు. ఎందుకండి? సమాధి అండి, దాన్ని వింత అనరు అని అంటారు. తాజ్మహల్ సమాధి అయితే అది వింతట. ఈజిప్ట్ పిరమిడ్స్ ఉన్నటువంటి ఆ సమాధులను చూసి ఏమంటున్నది ప్రపంచం?
వింత అంటున్నారు, ఏదో కన్స్ట్రక్షన్ చేసి దాన్ని వింత అంటున్నారు. ప్రపంచంలో మనిషి కనిపెట్టిన వాటిని అన్నిటినీ మనిషి ఏమంటున్నాడంటే కట్టిన కట్టడాలను వింతలు అంటున్నారు. అవి సిమెంట్తో కట్టిన కట్టడాలు వింత అని అంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అని అన్నాడు అంటే ఇక్కడ మీకు అర్థమైపోవాలి. ప్రపంచంలో మనిషి ఏది కనిపెట్టి అది వింతన్నా అది పిచ్చోడు చేసిన పిచ్చి పని అనే సంగతి మాత్రం మీకు అర్థమైపోవాలి. కారణం వింతని దేనిని అంటారు అన్నది ప్రపంచంలో ఇంతవరకు ఎవరికీ అర్థం కాలేదు. వింత అంటే మళ్ళీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అది చెప్పాలి. వింతని దేనినైనా అనాలంటే అది దేవుడే చెప్పాలి. దేవుడు చెబితే, దేవుడు వింత అని దేవుడు ఒప్పుకుంటే, మళ్ళీ చెప్తాను, దేవుడు ఫలానాది వింతని దేవుడు ఒప్పుకుంటేనే అది మనం వింత కింద డిక్లేర్ చేయాలి. తప్ప ప్రపంచంలో మనిషి ఏదైనా చేసి వింత అంటే ఏమనాలి మనం, అది వింత అనకూడదు. ఎందుకంటాం వింత, అది వింత కాదు, అది అది కన్స్ట్రక్షన్. ఇప్పుడు బీఓయూఐ బిల్డింగ్ కడుతున్నారు, దాని ఏమంటారు మనం, కన్స్ట్రక్షన్. అది వింత ఏంటి, వింత అంటే ఆ వింత అంటేనే అసలు ఆ వింత అనే పదం ఉపయోగించాలంటే ఎలా ఉండాలి, వింతగా ఉండాలి. వింత అని దేన్ని అంటాం, వింతగా ఉండాలి. ఈ కళ్ళు ఇలాగ ఉన్నాయి అనుకోండి, ఇది ఇది ఇప్పుడు మీరు వింత అనకూడదు. ఇక్కడ ఒక కన్ను వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అనాలి ఏమని, వింత అని. అర్థమైందా? అలాగే వింత అని దేన్ని అంటారు, ఇప్పుడు మైక్ ఇలాగే ఉందనుకో, వింత కాదు, ఈ మైక్ ఆటోమేటిక్గా లెగిసిపోయి ఇలాగ ఇటు తిరిగితే ఇలా తిరిగితే ఇలాగ వెళ్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు, నిజమేనరా బాబు ఇది వింత అని. గోడదేమో, గోడ వింత, సమాధి వింత, ఏదో కట్టితే కడితే కట్టడం వింత, అది మనం ఒప్పుకోవచ్చా? ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచంలో ప్రతి మనిషి వాడు కట్టిన కట్టడాలు వింతలని వాడు చెప్పుకుంటున్న కారణం దేవుని పేరు, దేవునికి పేరు తీసుకురావలసినటువంటి మనుషులు ఈరోజు మనిషే తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పుకోవాలని వింతలని పెట్టుకున్నారు. అసలు ఈ వింతలు అనేవి పెట్టుకోవడానికి గల కారణం ప్రారంభకులు ఎవరనుకున్నారు, మొట్టమొదటిసారిగా బాబేలు గోపురం కట్టాలనుకున్నటువంటి వాళ్లే. వాళ్ళు ఏమన్నారట, ఆకాశాన్ని అంటే శిఖరం కట్టాలనుకున్నారట అండి బాబు. ఆదికాండము 11:4 మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురం కట్టి పేరు సంపాదించము రండని మాట్లాడుకుంటున్నారటండి. పేరు సంపాదించాలని అనుకుంటున్నారట. అంటే ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి కట్టిన కట్టడ వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే వాడికి పేరు రావాలి, పేరు సంపాదించుకోవాలి. పేరు ప్రఖ్యాతల ముసుగుల్లో ఈరోజు ప్రపంచ వింతలు వెలిసాయండి. దుబాయ్లో మరి బుర్జు ఖలీఫా అని ఉంది. బుర్జు ఖలీఫా అంటే ఏమనుకున్నారు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డబ్ల్యూటీసీ టవర్సే ఎత్తైనవి, అవి ఎంత, 110. కానీ బుర్జు ఖలీఫా అని కట్టాడు 165. 165 అంతస్తులు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది దుబాయ్లోనండి. మొన్న వెళ్ళినప్పుడు చూశాను, ఇంకా ఆ రోడ్డు మీద మనం ఇలాగ వెళ్ళిపోతుంటే పక్కనే ఉంటుంది అది బుర్జ్ ఖలీఫా అని. ఇంకా దాని గురించి మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సుమారండి అక్కడ 500 చిల్లర చచ్చిపోయారండి. 165 అంతస్తులకి వెళ్ళినటువంటి పనివాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతుండేవారు. ఇలాగ కొన్ని 100 చచ్చిపోయారండి. రోజు కూడా చచ్చిపోతుండేవాడట ఆ పైకి వెళ్ళిన తర్వాత. అంత ఎత్తులో కట్టేశారు. ఎందుకంత ఎత్తు కట్టేసావు నన్ను ఆలోచిస్తే, ఎందుకు కట్టాడట, ప్రపంచంలో అందరికంటే ఎత్తైనటువంటి మరి కట్టడ కట్టాలి, మాకు పేరు రావాలి అని కట్టుకున్నారు.
మా దేశానికి పేరు రావాలనని వాళ్ళు కట్టుకున్నటువంటి కట్టడ వింతని చెప్పుకుంటున్నారు. ఏండి, ఒకళ్ళు కడితే వింత, పది ఇళ్ళు కడితే వింత, వంద ఇళ్ళు కడితే వింత, 200 ఇళ్ళు కడితే వింత. ఆలోచించండి, వింత అంటే ఇళ్ళు ఊగుతుండాలా, అర్థమైందా? ద్వారబంధాలు ఎలా ఊగుతుండాలా, ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా దూలాలు కూడా ఎలా ఊగుతుంటే అప్పుడు అంటాం ఏమని, అది వింతని. కదిలేది వింత అవుతుంది, స్థిరంగా ఉన్నది వింత అవదు, కదిలేది వింత అవుతుంది. ఏదైనా వింతని మనం చూడాలంటే వెరైటీ ఉండాలి, వెరైటీ లేకపోతే జరగవుతుంది. ఈరోజు ప్రపంచంలో వింతల పేరిట ఎన్నో కన్స్ట్రక్షన్ చేసి అవన్నీ వింతలు అంటున్నారు. కారణం ప్రపంచం ఒప్పుకుందేమో కానీ ఈ జాన్సన్ మిటర్ కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మీరు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకోకూడదు. ఎందుకంటే వింతలు అనేవి దేవుడు దేనిని వింత అంటే మీరు దాన్ని వింత అనాలి, రైట్? ఇప్పుడు ఇంతకీ ప్రపంచ వింత, నరుడు కట్టిన నిర్మాణాల అసలు ఎవరు వింత అని మనం ఆలోచిస్తే, దేనిని వింత అంటారని మనం ఆలోచిస్తే, బైబిల్లో ఒకనాడు వింత ఇవి అని ఒప్పేసుకున్నారు. అలా ఒప్పుకున్నవేవో ఒకసారి మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 21:14 వచ్చిన చూడండి, గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన దగ్గరకు రాగా, అంటే యేసుప్రభు దగ్గరకు వచ్చారటండి. గుడ్డివాళ్ళు వచ్చారట, కుంటివారు వచ్చారట దేవాలయంలోనిగా. యేసుప్రభు వారు వాళ్ళని స్వస్థపరిచారట. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను, బా వింతలంటే ఏమో, దేనిని అంటారు వింతలంటే? వింతలని ఆనాటి ప్రపంచం ఒప్పుకుంది. ఎవరు? శాస్త్రులు పరిశీలనట ఏమన్నారట, మళ్ళా చదవండి 14:15 వచ్చిన, మళ్ళా మొదటి నుండి 14, గుడ్డివారును కుంటివారు. యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి, మెయిన్ క్యాండిడేట్లు ఎవరు? ఇద్దరు గుడ్డివారు కుంటివారు. గుడ్డివారు కుంటివారు యేసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు వారిని స్వస్థపరిచాడట. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను, అంటే యేసుప్రభు చేసింది వింతలట. ఏ వింతలు? గుడ్డివారి కళ్ళిస్తే అదేమంటట, వింతట. కుంటివారి కాలిస్తే దాన్ని ఏమన్నారు, వింత అన్నారు. అంటే వింతలు అంటే దేనిని అంటారన్నమాట, వింతలంటే గుడ్డివారికి కళ్ళిస్తే అది వింత. ఆ రోజు దేన్ని వింత అన్నారు, గుడ్డివాడికి కళ్ళిస్తే వింత, కుంటివారికి కాళ్ళిస్తే వింత. అంటే ఇప్పుడు వింతలని దేనిని అనాలి? గుడ్డోడికి కళ్ళు ఇచ్చారనుకోండి మనం ఏమనాలి? అబ్బా వింత అండి. కుంటివారు కాళ్ళు లేనివాడు కాళ్ళు ఇచ్చారనుకోండి ఏమనాలి? వింతండి. విచిత్రం చెప్పమంటారా, నాకు ఈ రిఫరెన్స్ తెలీదు, ఏమి రాసేసారో రాసేసాను పాట. కన్ను పోతే కన్ను చేయలేడు, కాలు పోతే కాలు చేయలేడు అని రాశానండి మనిషి జన్మ వింత పాటలో. నిజంగా రిఫరెన్స్ చూసిన తర్వాత నవ్వుకున్నాను నేను, ఎలా రాశానని. గుడ్డివాడికి కళ్ళిస్తే వింతట, కుంటివారికి కాళ్ళిస్తే వింతలట. అంటే యేసుప్రభు ఆ రోజు చేసిన వింతలు ఇవి, వింతలండి. వింతలంటే ఏమనుకున్నారు? మానవ అవయవాలలో ఏ అవయవైనా మీరు తయారు చేయగలిగితే అది ఏమవుతుంది? వింత. మానవ అవయవాలలో ఏదైనా అవయవం పోతే మళ్ళా అవయవం కానీ మీరు ఇవ్వగలిగితే ఏమవుతుంది? అది వింత అవుతుంది. వింత అంటే మానవ దేహంలో ఉన్న అవయవాలే వింతలు. వింతలంటే ఏమనుకున్నారు? మానవ అవయవాలలో ఉన్నవంటి వింతలు. కన్ను పోతే కన్ను ఇచ్చాడట, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారికి మరి కాళ్ళు ఇచ్చాడు. అంటే ఇప్పుడు మన దేవుని పిల్లరా బాగా ఆలోచించండి, వింతలని దేన్ని అన్నారనమాట? అంగవైకల్యాన్ని కానీ సరిచేస్తే అది వింత. కన్ను కన్ను కళ్ళు లేవనుకోండి, కళ్ళు లేకపోతే కళ్ళు ఇచ్చాడు అనుకోండి, అది వింతట అండి. అందుకనే ఏం జరిగిందో చూడండి, యోహాన్ సువార్త
తొమ్మిదవ అధ్యాయము 32వ వచనం చూడండి ఒకసారి. పుట్టి గుడ్డువాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినది మొదలుకొని కొన్ని మొత్తం హిస్టరీ తీశాడు ఇతను. పుట్టి గుడ్డువాడికి కళ్ళు లోకము పుట్టినది మొదలుకొని ఎవరు ఇవ్వలేదట. అంటే అర్థమేంటి? ఎవడు చెయ్యనిది చేశాడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసుప్రభు చేసినవి వింతలా, లోకంలో మనిషి కట్టిన కట్టడ వింతలా. నువ్వు తాజ్మహల్ కడితే ఆ తాజ్మహల్ నేను కడతాను ఒక కోటి రూపాయలు ఇస్తే. నువ్వు కట్టిన సమాధి నేను కడతాను. నువ్వు చేసింది ఏదైనా చేయగలను. ప్రపంచంలో ఒక మనిషి కట్టిన కట్టడ మరొక మనిషి కట్టలేడ కట్టగలడా? ఎందుకు కట్టగలడు? ఆ కనెక్షన్ చేసింది తాపి మేస్త్రే, ఈ పని చేసింది తాపి మేస్త్రి. ఇద్దరు తాపీగా చేశారు కనుక తాపి మేస్త్రులు అయ్యారు కనుక ఏండి మనం హ్యాపీగా చేయొచ్చు. మనం ప్రేమైన దేవుని పిల్లరా, ప్రపంచంలో మనిషి కట్టినది మరొక వ్యక్తి చేసేస్తున్నాడు వింతలుగవుతుంది. నేను చేసింది నువ్వు చేయకపోతే ఏమవ్వాలి? అది వింత. నువ్వు చేసింది నేను చేసేస్తున్నాను అనుకోండి, అప్పుడు వింత ఎందుకు అవుతుంది? కనుక ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ప్రపంచం అనుకుంటుంది వింత అంటే వాళ్ళు కట్టినటువంటి కట్టడే వింత అనుకుంటున్నారు. కారణం ఈరోజు ప్రపంచానికి బుర్ర లేక ఒప్పుకుంటున్నారు తప్ప, అసలు వింతలు అంటే వింతలను దేనిని అంటారంటే ఈ అవయవాలలో ఉన్న ఏ అవయవాన్ని మనిషి చేసినా అదేమవుతుంది? వింత అవుతుంది. అంటే వింతలా కలిగినటువంటి అవయవాలు ధరించుకున్నదే మనిషి. మనిషి జన్మే వింతండి. ఒక శుక్రకణం తల్లిలోనికి వెళ్ళడం ఏంటి? ఆ శుక్రకణానికి అవయవాలు రావడం ఏంటి? ఆ అవయవాలు వచ్చిన తర్వాత అవన్నీ బయటికి రావడం ఏంటి? బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవయవాలు పెరగడం ఏంటి? ఆ పెరిగిన తర్వాత ఈ కొన్ని కొన్ని అవయవాలు ఎక్కడ వరకు వచ్చి ఆగిపోవాలో అక్కడికి వచ్చి ఆగిపోతున్నాయంటే అది వింత కాదా? సముద్రంలో నీరు పైకి వచ్చేస్తుంది అలలుగా, పరిగెత్తుకొని వచ్చి 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 దాన్ని మన కెరటం కొట్టి మళ్ళీ ఏం చేస్తుంది? అక్కడిదాకా వచ్చి అలాగ వెళ్ళిపోద్దండి. నిజం విచిత్రం అండి, విచిత్రం అది. శూన్యం మీద భూమిని వేలాడదీయడం దాన్ని ఏమంటారు? ఏమండి ఏది దీని శూన్యంలో నిలబెట్టి? శూన్యంలో భూమిని వేలాడదీసాడట వింత. మూడొంతులు భూమి మూడొంతులు నీటిని ఒకంతు ఆరిన నేలను దేని మీద పెట్టాడు? ఈ భూమి మీద పెట్టాడు. అంటే ఆలోచించండి, నిజంగా ఇది వింత కాదు? చెప్పండి, శూన్యంలో భూమి వేలాడమే కష్టం, వేలాడనమని దాని మీద నీళ్ళట మూడొంతులు నీళ్లు పెట్టి మళ్ళా స్పీడ్గా తిరుగుతున్న నీటి చొక్క కూడా కిందకు పడిపోకుండా అంత క్రమశిక్షణతో అంత క్రమంగా తిరుగుతుందంటే దానిని ఏమంటారు? అంటే దానిని వింతనాలి, అంటే దానిని వింతనాలి. శూన్యంలో భూమిని వేలాడదీసినందుకు వింతంటే ఒప్పుకుంటాం, భూమి మీద మూడొంతులు నీరు పెట్టినందుకు వింతంటే ఒప్పుకుంటాం. ఎక్కడో మట్టితో నువ్వేమో కన్స్ట్రక్షన్ చేసేస్తే అది వింత. ప్రేమైన దేవుని పిల్లరా, దేవునికి పేరు తీసుకురావలసినటువంటి ఈ మనుషులు దేవుని పక్కన పెట్టి వారు పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని ఈరోజు ప్రపంచంలో ప్రతి వాడు కన్స్ట్రక్షన్ చేశాడు. కనుక దేవునినే పక్కన పెట్టి వాడికే పేరు ప్రఖ్యాతలు రావాలనుకునేటప్పుడు వాడి పరువు తీయాల వద్దా చెప్పండి? వాడి పరువు తీయాలంటే మీరేం చేయాలి? వాడి పరువు తీయాలి అంటే నువ్వు ఇలాంటి వాక్యాలు ప్రపంచానికి చెప్పాలి. అసలు ఏది వింత, దేనిని వింత అంటారు? యేసు ప్రభు ఆ రోజు చేసినటువంటి సూచక్రియలు కట్ట వాళ్ళు ఏమన్నారు? వింతలు అన్నారటండి. అంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడంటే అది గ్రేట్, అది కుంటి వారి కాళ్ళు ఇచ్చాడంటే గొప్పది, చేతులు లేని వాళ్ళకి చేతులు ఇవ్వడం అంటే గొప్ప. సర్జరీ చేయడం కాదు, మళ్ళా సర్జరీ ఇవ్వడం చేసేస్తాడు. సర్జరీ ఎవరైనా చేసేస్తారు. ఇప్పుడు మా సునీల్ ఉన్నాడు, సునీల్కేమో వారు ఒక చేయలేదు. ఈ చెయ్యికి పోను ఏమైనా పోను వేరే చెయ్యి మనం తగిలించుకుందాం అనుకుంటే 2 లక్షలట. ఈ 2 లక్షలు అయితే ఏం చేస్తారట? ఎక్కడి నుండి బెల్ట్ వేసి ఎక్కడి నుండి తీసుకొచ్చి బెల్ట్ని దానికి ఇక్కడ కనెక్ట్ చేసి ఎక్కడి నుండి చేయిస్తారట. అంటే పడుకున్నప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇతను?
తీసేసి పక్కన పెట్టాలి. పోనీ అదే చేతితో పడుకుంటే ఎంత డిస్టర్బెన్స్, బాగా ఆలోచించండి. అంటే మనిషి చేసినటువంటిది ఏదైనా తలపోటు బాగోదు, కానీ దేవుడు చేసినవి ఎలా ఉంటాయండి, వింతలటండి. అందుకే ఆనాటి ప్రపంచం యేసుప్రభు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఏమన్నారు, ఆయన చేసిన వింతలను అని అన్నాడు. కుంటి వారికి కాళ్ళు ఇవ్వడం వింత, కుష్ఠరోగుల్ని బాగు చేయడం వింత, ఆయా అనేక రకరకాలైనటువంటి రోగాన్ని బాగు చేస్తున్నాడంటే అదేమనుకున్నారు, వింతలు, ఆశ్చర్యకార్యాలు అవన్నీ. అలాగే కీర్తన 71:6-7, ఆ గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, ఆ తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేయవాడు నీవే అని అన్నాడు. అంటే బాగా ఆలోచించండి, డాక్టర్ గారిని మనం అనిసుకుంటున్నాం, తల్లి గర్భంలో నుండి బయటికి తీయాలి అంటే అది దేవుడేనటండి, దేవుడేనటండి. అవయవాలు నిజంగా తల్లి గర్భంలో నిరూపణ జరుగుతున్నాయంటే అదంతా అర్థం ఏంటి అనుకున్నారు, దేవుడది, దేవుడు జరిపిస్తున్నాడు. నిజంగా దేవుడు జరిపించినటువంటి అవయవ నిర్మాణం గురించి నిజంగా ఆలోచిస్తేనండి, ఇక్కడ మీ అందరూ ఉన్నారా, మీ అందరూ ఉన్నారా, మీ అందరూ మీ తల్లిదండ్రుల ముఖాలు చూసుకోండి ఒకసారి వెళ్ళి, మీలాగే ఉంటారు వాళ్ళు. అంతేనా, చూడండి ఎప్పుడైనా చూసారా మీ తల్లిదండ్రులు చూసుకుంటే ఎలా ఉంటారు, మీలాగా, నువ్వు మీ అమ్మలాగో మీ నాన్నలాగో ఉంటావు, రెండే రెండు నీకు జెరాక్స్ కాపీలు, రెండే రెండు. అయితే మీ అమ్మ లేకపోతే మీ నాన్న పడిపోద్ది, ఈ రెండు పడలేదు అనుకో. ఒకవేళ కానీ ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు, ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఏండి, మేము మా పిల్లడికి మరి పిల్లడు పుట్టాడండి, మా పిల్లడికి పేరు పెడతామండి, రండి చూడడానికి అన్నప్పుడు కానీ ఒకవేళ పుసుక్కుని మీరు మిమ్మల్ని మీటింగ్ పిలిచారనుకో, ఆ మీటింగ్కి వెళ్ళి అంతా అయిపోయి భోంచేస్తున్నప్పుడు అయితే బయట ఉంటారు కదా, బయటకు అలా బయటకు వస్తున్నప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలన్న అనుకుంటున్నానండి, ఏమనుకోకండి అని అన్నారనుకో, ఆ పర్లేదు చెప్పండి అని అన్నారనుకోండి, ఏంటి నిజంగా మీ పిల్లల్ని చూస్తే అస్సలు మీ ఇద్దరిలాగే లేడండి అని అన్నారనుకోండి, ఏమైపోతారు చెప్పండి, ఇదేట్రా బాబు మా ఇద్దరిలాగా లేడు అంటే ఎంత బాధపడిపోతారు. ఏమండి, నిజంగా దేవుడు మీరు బాధపడకూడదని, తల్లి గర్భంలో మీ బిడ్డ అవయవాలు నిర్మాణం జరుగుతున్నప్పుడే ముఖం దగ్గరకు వచ్చేసరికి మాత్రం దేవుడు మాత్రం మీ ఇద్దరినే జెరాక్స్ చేశాడు. అక్కడ మీ ఇద్దరు రూపాలు వచ్చేయాలి, తల్లి రూపం సగం రావాలి, తండ్రి రూపం రావాలి, వీళ్ళిద్దరు రూపంలో ఏదో వీరిద్దరిలో ఎవరో ఒక రూపం నీకు రావాలి అని దేవుడు చేశాడు. అంటే దానిని ఏమంటారు చెప్పండి, వండరండి. ఇక్కడే అవయవాలు ఉన్నా, ఇక్కడే కళ్ళున్నా, ఇక్కడే మూతున్నా, ఇక్కడే చెవులున్నా, ఇక్కడే చేతులున్నా, మనం అందరికీ కూడా అవే అవయవాలు అక్కడక్కడే ఉన్నా మనం అందరం ఒక్కలాగే లేవంటే దానికి కారణం దేవుడండి. ఇది వండరు. తాజ్మహల్ ఎన్ని కట్టినా తాజ్మహల్ లాగే ఉంటాయి, కానీ దేవుడు కట్టినటువంటి రూపాలు చూసారా, ఒకరు ఒకరికి సంబంధం లేదు, అతను ఒకలాగా, ఇతను ఒకలాగా, ఇతను ఒకలాగా, ఇతను ఒకలాగా, ఇతను ఒకలాగా, ఇతను ఒకలాగా, నేను ఒకలాగా, ఈయన ఒకలాగా, ఈయన ఒకలాగా, ఇదేటండి. అంటే తాజ్మహల్ కట్టండి, 100 తాజ్మహల్ అన్నీ ఒకలాగా ఉంటాయండి. మనిషి చేసినది ఏదైనా ఒకలాగా ఉంటాయి, దేవుడు చేసినవి 700 కోట్ల మంది అయినా ఒక్కలాగే లేరంటే దీనిని ఏమంటారు చెప్పండి, ఇది వింతండి, ఇది వింత. ఈ వింత అన్న సంగతి తెలుసుకున్నటువంటి ఈయన అంటున్నాడు కీర్తన గ్రంథం 71:7, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. బా, నేను అనేకులకు వింతటండి. నిజంగా మానవ ఆకారం గురించి మనం ఆలోచిస్తేనండి నిజంగా వింతేనండి. తాజ్మహల్ ఎన్ని కోట్ల రూపాయలైనా నిన్న ఖర్చు పెట్టి కట్టొచ్చేమో కానీ ఈ అవయవాలకు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ కోట్లతో వీళ్ళు కట్టలేరు. కన్ను పోతే కన్ను చేయలేరు, కాళ్ళు పోతే కాళ్ళు చేయలేరు, చేయిపోతే చేయికు చేయలేరు, ఈ అవయవాలలో ఏ అవయవాలు కూడా చేయలేరు, చివరికి రక్తాన్ని కూడా ఎవరు తయారు చేయలేరు. అంటే ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, ఎంత విలువైన అవయవాలు దేవుడు మీకు ఇచ్చాడంటే ఎవరు చేయలేనివి దేవుడు చేసి మీకు ఇచ్చాడు. ఎవడు చెయ్యలేని అవయవాలు దేవుడు మీకు ఇచ్చినప్పుడు ఆ దేవుడు గురించి మనం ఏం చెప్పాలి,
దేవుడు చేసినవి వింతలు అని ప్రపంచానికి చెప్పవలసినటువంటి ఈ మనుషులు దేవునినే పక్కన పెట్టేసి దేవునికే పేరు ప్రఖ్యాతులు తేవలసినటువంటి ఈ మనుషులు వాళ్ళ పేర్లు చెప్పుకోవాలని ఈరోజు ప్రపంచంలో వింతలన్నీ ఏడు చేశారేమో కానీ అసలు ప్రపంచంలో వింతలని ఒకవేళ మనం చెప్పుకోవాలి అనుకుంటానండి సమాధి వింత కాదు తాజ్మహల్ వింత కాదు ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్ వింత కాదు ఏది వింత యేసు ప్రభు సమాధి దగ్గరికి కూడా వెళ్దాం ఒకసారి యేసు ప్రభు సమాధి చేసి పెట్టారట ఎన్నో రోజుల్లో లేచిపోయాడు ఆయన ఇప్పుడు యేసు ప్రభు సమాధిలో లేచాడంటే వింత ముంతాజ్ ఇంకా సమాధిలోనే ఉందంటే వింత చెప్పండి ముంతాజ్ ఎక్కడుంది సమాధిలో ఉంది యేసు ప్రభు సమాధిలో లేడు ఇప్పుడు దేన్ని వింత అంటారు చెప్పండి యేసుప్రభు దాన్ని ఎంత అంటే వండర్ అంటే యేసుప్రభుది సమాధిలో ఉన్నటువంటి యేసుప్రభు తిరిగి లేచాడంటే వింత లాజరు సమాధి నుండి బయటకు వచ్చాడంటే వింత ఎప్పటికీ రాలేదు మొంతాజు అంతేనా ఎప్పటికీ రాలేదు రాలేదంటే వింత ఏంటి అసలు వింతని దేని నానాలో కూడా తెలియలేదు ఈ పిచ్చోళ్ళకి ప్రియమైన దేవుని పిల్లరా వింతలంటే యేసుప్రభు తిరిగి లేచాడంటే అది వింత అవయవాలకు దేవుడు ప్రతి అవయవాన్ని ఎక్కడ ఉండాలో అన్నది అక్కడే పెట్టినా అందరూ ఒకలేలాగలేరంటే అది వింతండి వింతంటే ఒక మనిషి చేసింది మరో మనిషి చెయ్యనప్పుడు దానిని వింత అనాలే తప్ప మరో వ్యక్తి చేసింది నేను చేసేస్తున్నాను అంటే అది వింతేటి కనుక ప్రియమైన దేవుని పిల్లరా ప్రపంచ వింతలు అన్నవి దేనిని అంటారు ప్రపంచ వింత ఇంత నరుని నిర్మాణాలు కాదు నరుడు అంటేనే వింత మరో రిఫరెన్స్ చూడండి యోబు గ్రంథం 37:7 మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు అని అన్నాడండి ఇది చూడండి ఇది ఎంత వండర్ చూడండి ప్రతి మనిషి చేతిని బిగించి ఏం చేశాడట ముద్ర వేసాడట అంటే మీ చేతికి కూడా ముద్ర మీ చేతికి ముద్ర మీ చేతికి ముద్ర మీ చేతికి ముద్ర ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు అంటే ఏంటి ముద్ర దేనికోసమట దేవుని సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు అని అన్నాడు అంటే ఇది దేవుడే చేశాడు అని మీరు తెలుసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరత లేదు మీ చెయ్యి ఇలా చూసుకుంటూ తెలిసిపోద్దట ఏమని చేతికి ముద్ర వేసాడట ఆ ముద్రే వేలిముద్ర మన వేలిముద్ర ఉంది చూశారు మన వేలిముద్ర ఈ వేలిముద్ర గురించి దేవుడు చెప్తున్నాడు ప్రతి మనిషి చేతిని బిగించి అంటే నీకు వేసిన వేలిముద్ర మరో వ్యక్తికి ఉండదు ఎంత బాగుంది చూడండి రిజిస్టర్ ఆఫీసులో ఉన్న రిజిస్ట్రార్కి తెలియదు ఈ సంగతి ఏమని ఏమండి అందరూ వచ్చి వేలిముద్రలు వేస్తున్నారు ఒక వేలిముద్ర ఎందుకండి కరెక్ట్గా ఉండదు మారిపోతుంటుంది ఎందుకు మరి ఎంతమంది వచ్చి వేలిముద్ర వేసినా ఇదే వేలులో మరి ఇదే ప్లేస్లో మరి ఇన్ని రకాలైనటువంటి మార్పుల్లో ఈ గీతలు ఎందుకు వస్తున్నాయని రిజిస్ట్రార్ని అడిగామనుకోని ఆయన ఏమంటాడు బాబు ఈ సంగతి నాకు తెలియదండి అని చేతులెత్తేస్తాడు మీరు ముద్రేసి వెళ్ళిపోరు తప్ప నన్ను మీరు ముద్రించకండి నన్ను మీరు ఇబ్బంది పెట్టకండి ఆయన అంటాడు కానీ దేవుడు ఏం చేశాడట ప్రతి మనిషి చేతిని బిగించి అంటే నీ చేతికి బిగించాడండి ఎందుకు బిగించాడు ఆయన ఎందుకు చేశాడో ఆనాటి ప్రపంచానికి తెలియకపోవచ్చేమో కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు గుర్తించాలి కానీ ఎదవలు గుర్తించలేదండి దుబాయ్లో ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకోండి ఏం చేయాలనుకున్నారు కొన్ని కొన్ని ఇంట్లో ఇలా చేయి పెడితేనే ఓపెన్ అవుతుంది అది ల్యాప్టాప్స్ ఉన్నాయి అందులో ఇప్పుడు ఏమనుకున్నారు ఇలాగని నువ్వు పెడితేనే ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది అలాగే సెల్ ఫోన్ వచ్చాయి కొత్త సెల్ ఫోన్లు సెల్ ఫోన్కి ఏమనుకున్నారు సేమ్ అదే అతను ఒకసారి అంటేనే ఓపెన్ అవుతుంది నువ్వు కిందకెళ్ళి నొక్కినా పైనుండి నొక్కినా అది ఓపెన్ అవ్వదు మరి ప్రసన్నబాబు దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది దానికి ఏమన్నారు వేలిముద్రలు అనమాట ఇలాగ అంటేనే అతను వేలు ఎడితేనే ఓపెన్ అవుతుంది పొన్ను మా ప్రసన్నబాబు ఇలాగ వదిలిసి వెళ్ళిపోయాడు కదా అనుకుని ఇలా కొట్టుకోవాలనుకుంటే అలా కొట్టుకోవడమే తప్ప అది అసలు ఓపెన్ అవ్వదు
అంటే దేవుడు ఏం చేశాడనమాట, నీ విషయాలు మరొకరు తెలియకూడదు, నాది నువ్వే ఓపెన్ చేయాలి, నువ్వు ఓపెన్ చేయాలంటే తాళం వేసుకోవాలి, నువ్వు తాళం వేసుకుంటే ఎవడైనా అది తీసేస్తాడు, అప్పుడు తీసేసినప్పుడు నువ్వెక్కడ ఫీల్ అయిపోతావో, నీ రహస్యాలు ఎక్కడ తెలిసిపోతాయోనని ప్రతి మనిషి చేతికి బిగించి ముద్రేసారటండి. అందుకే ప్రపంచంలో విదేశాల్లో ఉన్నటువంటి ఆ వాళ్ళ ఇళ్లకి ఏమనుకున్నారు, వేలి ముద్రలు ఉంటాయి కనుక ఆ కుటుంబం అంతటికి కూడా ఏం చేస్తారు, మొత్తం వాళ్లే ఫింగర్ ప్రింట్లన్నీ వేసుకుని వెళ్ళిపోతారు. అంతే, పెద్ద కొడుకు వచ్చి ఆడు వేలితో నొక్కితే ఓపెన్ అయిపోద్ది, చిన్న కొడుకు నొక్కితే ఓపెన్ అయిపోద్ది, వాళ్ళ నాన్న నొక్కితే ఓపెన్ అవుతుంది, వాళ్ళ మదర్ నొక్కితే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఆరు తలుపులు ఉంటే ఆరు వేలు ముద్రలకి కింద సెట్ చేసేస్తారు అన్ని డోర్స్కి. ఒరే నేను లేట్గా వచ్చాను అనుకోనరా, మరి నీకు తాళం ఉండదు కదా ఓ పంచే, నువ్వు అట్టుండి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నీకు వేలి ముద్ర అని. ఎంత సెక్యూరిటీ ఇచ్చాడు చెప్పండి, ఇలాంటి వేలి ముద్రను ఏమంటారు చెప్పండి, దీన్ని వండర్ అంటారు. కానీ చిరంజీవి అన్నాడండి ఏమని, థమ్స్ అప్ టేస్ట్ ద థండర్ అన్నాడు. కానీ అతని చేతిలో ఏముంది, వండర్ అనే సంగతి తెలియలేదు. కారణం ప్రపంచ వింత అంటూ ఉంటే వేలిముద్రలండి, వేలిముద్రలండి. దేవుడు చేసింది వింత అండి, మనిషి చేసింది వింత కాదండి. ఒకవేళ మనిషి చేసింది వింత అని ఒకవేళ అనుకుంటే దేవుడు చేసింది ఒక్కడు చేయమనండి, ఆడ కాళ్ళ కింద మనం దూరిపోవచ్చు. దేవుడు చేసింది ఒక్కటే, కళ్ళు చేయగలరా చెప్పండి, దేవుడు చేసింది ఏం చేయగలరు? దేవుడు చేసినది మనిషి ఎప్పటికీ ఏమీ చేయలేడు. మనిషి చేసింది మనిషి చేయగలడు, కానీ దేవుడు చేసింది మనిషి చేయలేడు. అంటే కనుక దేవుడు చేసినవి వింతలు అవుతాయే తప్ప మనుషులు చేసినవి వింతలు అవ్వవు. అందుకే దేవుడు ఒకవేళ మీరు వింతలు చేయాలనుకుంటే ఇగో ఇది చెయ్యండి అని దేవుడు ఒక సవాల్ విసిరాడు. చూడండి సంఖ్యాకాండం 16:30 చూడండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వల్ల, చూడండి వింత గురించి వచ్చింది మళ్ళీ ఇక్కడ వింతే, ఆ యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి వారిని కలిగిన సమస్తమును మింగేసినందటండి. అబ్బా, అంటే భూమి నోరు తెరిచి మింగేసిందంటే దాన్ని ఏమంటారు, ఏ కంపం అంటారు దాన్ని, ఏమంటారు, భూకంపం అండి. బా, అంటే భూకంపాన్ని చూడగానే మీరు ఏమనుకోవాలి, వింత. ఏది నువ్వు రప్పించు భూకంపం, ఏ మనిషి రప్పించగలరా, నువ్వేమో రప్పించగలవు. భూకంపం అంటే ఏమనుకున్నారు మీరు, ఏమనాలి, భూకంపం వచ్చి అనేక మంది చచ్చిపోయారనుకో, మేమనాలి, అబ్బా ఏం వండరండి. అంటే దేవుడు మనిషిని చంపినా వండ్రే, మనిషిని పుట్టించినా వండ్రే, భూమిని కలిపినా వండ్రే. దానినే పాట కట్టాడు, నేను నడిచొస్తే మాస్, నేను కూర్చుంటే మాస్ కాదు, అదే మాస్. అది దేవుడు పుట్టిస్తే క్లాస్, దేవుడు మనిషిని చంపేస్తే క్లాస్, అది మాస్ కాదు, వండ్రది. భూకంపాన్ని దేవుడు పుట్టిస్తే దాన్ని ఏమంటున్నావు, మంచి గొప్ప వింత అటండి. అంటే చిన్న వింత కాదు, మళ్ళీ ఇది దాని ఏ వింత, కన్ను పోతే కన్ను ఇచ్చాడంటే అది చిన్న వింత, భూకంపం వచ్చి అనేక మందిని లేపేశాడంటే అది గొప్ప వింత అటండి. మరొక వచనం చూడండి, హబక్కుక్కు 2:25 చూడండి, హబక్కుక్కు 3:25 ఆయనకు ముందుగా తెగులు నడుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చున్నవి, ఆయన నిలబడగా భూమి కంపించును, ఆయన నిలబడగా భూమి కంపించును. చాలండి, అంటే భూకంపం అంటే ఏమనుకున్నారు, దేవుడు నిలబడ్డాడంటే ఏమొచ్చినట్టమాట, బా భూకంపం అండి. ఇంతకీ పలకలు సర్దుకున్నాయా, దేవుడు నిలబడ్డాడా, ఇదొక వండరు. ప్రపంచానికి చెప్పవలసిన ఇవేనండి, అసలు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అనేది ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి తెలియలేదు.
కనుక ప్రియమైన దేవుని పిల్లరా సంఖ్యాకాండం 16:30 సరి చూడండి మళ్ళా యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు ఏం చేశారటండి యెహోవాను అలక్ష్యం చేశారు అంటే దేవుని గాని ఎవడైనా పక్కన పెట్టాడు అంటే దేవుడు వాడు పరువు తీస్తాడు కనుక ప్రియమైన దేవుని పిల్లరా ఈరోజు ప్రపంచంలో ప్రతి వాడు దేవునికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి అనే దేవుడు మనుషులను పుట్టించాడు కారణం ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం 4:6 వచనాలు ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును అంటే తన కృపా మహిమకు కీర్తి కలుగు చేయవలనని అని అన్నాడు. కృప అంటే ఇవ్వడం. ఏమిచ్చాడు దేవుడు నీకు? ప్రకృతి అంతటిని ఇచ్చాడండి. సూర్యుని ఇచ్చాడు, చంద్రుని ఇచ్చాడు, నక్షత్రాలను ఇచ్చాడు, పువ్వులను ఇచ్చాడు, కాయలను ఇచ్చాడు, గాలి ఇచ్చాడు. ప్రకృతి అంతా ఇచ్చినప్పుడు మీరేం చేయాలట? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అంటే ప్రపంచంలో ప్రతి వాడు దేవునికి కీర్తి తీసుకురావాలి, దేవుని పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాలని దేవుడు ఈ ప్రకృతిని అంతటినీ కలిగించి మనిషికిస్తే మనిషి ఏమనుకున్నాడట? ఆకాశాన్నంటే శిఖరం కట్టి గొప్ప పేరు సంపాదిద్దాము రెండు అని పిలిచాడట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏరా, నువ్వు పేరు తెచ్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీకు ఎలా షాట్ ఇస్తానో చూడు అనుకుని దేవుడు దిగిపోయాడటండి. దిగిపోయి ఏం చేశాడు? ఆదికాండం 11:6 అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారందరికి భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకంగా ఏది ఉండదు కనుక దిగిపోయి వారిని ఒకని మాట ఒకరికి తెలియకుండా వారి భాషను తారుమారు చేయడం రెండని అనుకుని వారి భాషను తారుమారు చేయాలని అనుకుందటండి. అలాగా యెహోవా వారిని అక్కడ నుండి చెదరగొట్టాను అంటే ఆలోచించండి. అంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వాళ్ళు అనుకునేటప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? ఒరే, తారుమారు చేసేయాలని అనుకున్నాడండి. తారుమారు చేసేయాలి అంటే అర్థమేమనుకున్నారు? ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. ప్రపంచంలో ఎవడు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ప్లాన్ చేసినా ఆ దేవుని తరఫున నువ్వు ఏం చేయాలి? తారుమారు చెయ్యాలి. ఆడు వండరు గోడ అని అన్నాడు అనుకో, నువ్వేమనాలి? ఇది గోడరా అని అనాలి. తారుమారు చేసేయాలి. సమాధి చూపించి వింత అన్నాడు అనుకో, నువ్వేమనాలి? అదేట్రా బాబాది, సమాధిరా అని అనాలి. అంటే ఏం చేయాలి? తారుమారు చేయాలి. ప్రపంచంలో వింతలని చెప్పుకుంటున్నటువంటి, ప్రపంచంలో మనుషులు చెప్పుకున్న వీటిని మనం ఏం చేయాలన్నమాట? తారుమారు చేయాలి. నిజంగా మీరు తారుమారు చేశారో లేదో కానీ ప్రపంచంలో తారుమారు చేసింది దేవుడు తర్వాత నిజంగానండి ఒకే ఒక అతనండి, జైశాలి పిడి సుందరరావు గారండి. శాస్త్రవేత్త ఏం చెప్పని, వాడిని ఏమంటారు? మహాజ్ఞాని అంటారా? ఆడుగు పెద్ద ఎదవ, ఆడు పెద్ద కాపీస్ట్. గురుగారు చూసారా, ఆ న్యూటన్ గురించి ఎత్తుకున్నారనుకోండి, ఈడు ఒక కాపీస్ట్. ఐన్స్టీన్ గురించి ఎత్తుకున్నారనుకో, కాపీస్టు. ఈడ పెద్ద దొంగ అని ఎందుకు అంటున్నారు చెప్పండి? తారుమారు చెయ్యాలి, తారుమారు చెయ్యాలండి. ఎవడైతే సైంటిస్ట్ వాడి పేరు చెప్పుకున్నాడో వాడు పెద్ద ఎదవ అన్నట్టుగా డిక్లర్ చేయాలి.
ఇది ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి తెలియలేదు ఈ టెక్నిక్. ఒక్క జైశాలి పిడి సుందర్రావు గారికి తెలిసిందండి. దాని తర్వాత మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ప్రపంచంలో దేవుని కంటే గొప్పవాడని ఎవడు ఎవడ పేరు చెప్పుకున్నా వాడిని మీరు చాలా నీచం చేసి పడియాలి. ఎందుకు? దేవుని పేరు తీసుకురావడానికి వాణ్ణి దేవుడు పుట్టిస్తే దేవుడి పేరు చెప్పకుండా వాడి పేరు చెప్పుకొని దేవుని పక్కన ఎట్టేశాడు కనుక అలాంటి వాడు పరువు తీయద్దు. మీరు తీయద్దా? మీరు పరువు తీయాలి. మీరు పరువు వాడు పరువు తీయాలి అంటే మనం ఏం చేయాలన్నమాట? వాడిని తలక్రిందులు చేయాలి. దానినే భూ తలక్రిందులు అన్నారండి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏమన్నారు? భూమిని తలక్రిందులు చేయవారు ఉన్నారంటే తలక్రింద చేయడం అంటే దానికి అర్థం ఏంటి? రెండో పాట తారుమారు చేసేస్తారు. తారుమారు చేసేస్తారు. వాడు సైంటిస్ట్ అని ప్రపంచం అంతా ఒప్పుకుంటే వాడిని పిచ్చోడు కింద డిక్లేర్ చేసేస్తారు. స్టీఫెన్ హాకింగ్ ఆడే పెద్ద నాసా సైంటిస్ట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ జైశాలి పిడి సుందర్రావు గారు ఆడు కుంటు కోలాసం గడి. ఇది మరి ఘోరం అండి. దీన్ని ఏమంటారు? దీన్ని తారుమారు. తారుమారండి. దేవుడే ఆనాడు ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టేసి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందాం అనుకునేటప్పుడే దేవుడు దిగిపోయినప్పుడు ఆ దేవుని తరఫున నువ్వేం చేయాలి? ఈరోజు నువ్వు దిగాలి. నువ్వు దిగాలి. ప్రపంచంలో వండర్స్ అని చెప్పుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా వండర్స్ కాదు. తాజ్మహల్ దాని సమాధి అంటారు. చైనా కట్టినటువంటి వాళ్ళని గోడ అంటారు. ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్ని సమాధి అంటారు. సమాధిని సమాధి అంటారా? చచ్చు వెదవల్లారా? అవెందుకు వండర్స్ అవుతాయిరా? దేవుడు కట్టినటువంటి ఆకారం ఉంది చూశారు. ఇదిరా వింత అంటే దేవుడు చేసిన వింతలోని ప్రపంచం అంతా ఒప్పుకోవాలండి. ప్రేమైన దేవుని పిల్లారా, వింతలంటే దేవుడు చేసినవండి. నిజంగా పచ్చటి గులాబీ ఆకులు ఉన్నటువంటి దానికి మరి ఎర్రటి గులాబీ పువ్వు వచ్చిందంటే దాన్ని ఏమంటారు చెప్పండి? దాన్ని ఏమంటారు? వింతండి. ఒక గింజ వేస్తే మూడు గింజలతో వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? వింతండి. ఒక వేరుశనగ గింజ వేయడం ఏంటి? అందులో నుండి మళ్ళా కాయ రావడం ఏంటి? ఆ కాయలోనికి మూడు వెళ్ళడం ఏంటి? ఇదేంటి ఇది? మూడు ముక్కలాట అంటాడు. ఎలగెలగెలగని పెట్టేసింది. ఒక మొక్కని అటు తిప్పాడు, ఇటు తిప్పాడు, ఇటు తిప్పాడు, ఇటు తిప్పాడు అని ఇలా తిప్పుతున్నందుకే నీకెంత విచిత్రంగా ఉంటే, ఒక పిక్కని నాటితే మూడు బాక్సులోనికి మూడు పిక్కలు వచ్చాయి. దాన్ని ఏమనాలి? అలాంటి ఒక్కాయ రెండు కాయల మూడు కాయల బా ఏటండి బాబు, విచిత్రాలేటి? చిక్కుడు పాదు ఏంటి, దాని విచిత్రం ఏంటి? పొట్లకాయ దాని విచిత్రం ఏంటి? బీరకాయ దాని విచిత్రం ఏంటి? ప్రతి గుమ్మడికాయ దాని విచిత్రం ఏంటి? మీరు తింటున్నటువంటి ప్రతి దానికి దాన్ని ఏమంటారు? దాన్ని విచిత్రం అండి, విచిత్రం. మామిడికాయ కాసినప్పుడు ఎలాగుంటుంది చెప్పండి? పచ్చగా ఉంటుంది. కానీ నీ చేతికి వచ్చి నువ్వు నోట్లో పెట్టుకునేటప్పటికీ పసుపు రంగండి, విచిత్రం అండి. కొన్ని కాయలు చూడండి, చెట్టుకున్నప్పుడు ఎలాగ ఉంటాయి? పచ్చవి పొల్లగా ఉంటాయి. పర్యా కాయలని కొన్ని 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 ఉన్నాయి. పొల్ల మామిడికాయలు చెప్పండి పేర్లు. కరెక్ట్ కాదు, ఇంకా అన్నీ చాలా ఉంటాయి. పొల్లగా ఉంటాయి కదా, బాగా పులుపుగా. మా సైడ్ పర్యా అంటారు. నాటుకాయలు పొల్లగా ఉంటాయట. కానీ అదే నాటుకాయలు బాగా పండిపోతే నీటి కాయలులాగా ఉంటాయి. అంతేనా? ఎలాగుంటాయి? స్వీట్ అయిపోద్దని ఎలాగొచ్చిందండి? అంత పులుపుగా ఉన్నటువంటి ఈ కాయ నువ్వెప్పుడైతే మరి గడ్డిలో పెట్టేసావో ఏమైపోతుంది? అది స్వీట్ అయిపోయింది. ఎలాగైపోయింది? ఇది వండర్ అంటే ఇదండి. వండర్ అంటే మామిడికాయ వండరు, తాటికాయ వండరు, తాటి కళ్ళు వండరు. ఏండి నిజంగానండి, దేవుడు ఉన్నాడని నిరూపించడానికి కొబ్బరి నీళ్ళు ఇట్టేస్తే చాలండి. కొబ్బరికాయలోకి ఎప్పుడు వెళ్ళాయో తెలియదు ఆ కొబ్బరి నీళ్ళు.
అందులోనికి ఎలాగెళ్ళేయండి నీళ్లు చెప్పండి, ఎలాగెళ్ళేయి, ఎప్పుడు వచ్చేసాయి, ఆ కొబ్బరి నీళ్ళు ఏంటి, కొబ్బరి నీళ్ళు చుట్టూ మళ్ళీ కొబ్బరి కోరు, దాని ఏమంటారు కొబ్బరి, ఆ కొబ్బరి చూడండి మళ్ళీ వైట్గా, అంటే నువ్వు ఇలాగ చూసుకోగానే తెల్లగా ఉన్నటువంటి దానిలో నీళ్లులాగా ఉండాలన్నమాట. అంటే ఏటా విచిత్రమేటి ఆ 100 చెప్పండి, నిజంగా ఆలోచించండి. తాటికాయ విచిత్రం, తాటికాయలో తాటి ముంజులట, అదంత విచిత్రం, ఆలోచించండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆలోచిస్తానండి, ఇవ్వండి వండర్స్ అంటే వండర్స్ అండి. అది కాసినప్పుడు ఒక రంగు, పండినప్పుడు ఒక రంగు, చెట్టుకున్నప్పుడు ఒక రకమైన రుచి, కిందకి తెంపిన తర్వాత ఒక రకమైన రుచి, మామూలుగా తింటే ఒక రుచి, వండుకుంటే ఒక రుచి. ఇది ఏంటి ఇవన్నీ, దాన్ని ఏమంటారు, దీన్ని వింతలు అంటారు. వింతలండి, దేవుడు చేసినటువంటి ప్రతీది కూడా వింత. ఆకాశం వింత, భూమి వింత, సూర్యుడు వింత, చంద్రుడు వింత, నువ్వు కట్టింది బొంత, నువ్వేం కట్టావు, నువ్వు ఏం చేసేసావు, పెద్ద పని ఏడు చేసావు నువ్వు. ప్రేమైన దేవుని పిల్లరా, మనుషులు చేసిన ప్రతిదీ కూడా వింతలనరు, పిచ్చి పనులు చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు పేర్లు తెచ్చుకోవాలని ప్రపంచం అనుకుంటుందో కనుక. ప్రియమైన దేవుని పిల్లరా, పేరు తెచ్చుకోవాలని ఆకాశాన్ని అంటే శిఖరం కట్టాలనుకున్న నాడే దేవుడు ఏం చేశాడు, దిగిపోయి తారుమారు చేశాడంటే ప్రపంచంలో ఎవడు గొప్పవాడని చెప్పుకున్న దేవుడి కంటే గొప్పవాడని చెప్పుకుంటే వాడిని ఏం చేయాలి మనం, తారుమారు చేసేయాలి. ఎందుకు, ఆ రోజు దేవుడు దిగాడు, ఈరోజు దేవుడు దిగడు. ఎవరు దిగాలి, నువ్వు దిగాలి. బరిలోనికి నువ్వు దిగాలి, నువ్వు చెప్పాలి. ప్రపంచ వింతలు అంటే నరుని నిర్మాణాలు కాదు, నరుడే ఆ దేవుడు చేసినటువంటి అవయవాలే వింతలని. కళ్ళు వింత, తల వింత, కాళ్ళు వింత, మీసాలు వింత, ఎన్ని వింతలండి బాబు, నిజంగా ఆలోచన వింత కాదు. ఆడోళ్ళకి మీసాలు వచ్చేస్తే ఏమైపోతారు ఆలోచించండి, రావు. మగోడికి ఎందుకు వస్తాయి, అదే వింత, నిజమండి. మగాడికి ఎందుకు వస్తాయంటే అది వింతది, మీరు ఎంత గడ్డం గీసినా అదా మీ ఆడలు రావు, మాకే వస్తాయి, ఎందుకు రావు మీకు, వింతది మనిషి వింతండి. నిజంగా విచిత్రం అండి, ఈ ఐబ్రోస్ చూడండి, ఈ ముక్కు చూడండి, ఈ కళ్ళు చూడండి, ఈ పేదాలు చూడండి, నిజంగా విచిత్రం చూడండి. 70 సంవత్సరాలు వచ్చేసరికి ఇంత పేదం వచ్చి ఎలా, అంతేనా, హైట్ పెరుగుతున్నట్టు చూసావా, చిన్నప్పటి నుండి హైట్ పెరుగుతున్నాడు, మూతిలా ముందుకు రావడం, కళ్ళు ఇలా బల్లిగుడ్లకు రావడం, అర్థమైందా, చేతులు ఇలా కింద వరకు వెళ్ళిపోతే ఏమైపోతారు. దేవుడు ఇక్కడికి ఆపిసాడు కనుక బాగుందండి, ఇంకా కిందకి వెళ్తున్నాను కనుక, అలాగా ఇంకా వెళ్తున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు, ఇలాగ ఎత్తుకొని ఇలా నడాలి రోడ్డు మీద, జబ్బలు గెబ్బలు జారిపోతాయి, అప్పుడు ఎంతగా చింత అయిపోద్ది. ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి, నిజంగా మన శరీరాన్ని దేవుడు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో, ఏ ఒక్కడు తయారు చేయని రీతిలో, ఇంత విచిత్రమైనటువంటి దానిగా దేవుడు మన అవయవాలను కలిగించిన తర్వాత ఆయన కోసం బ్రతకకపోతే అప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి. అందుకే ఆయన మరొక వింత చేశాడు, దాని పేరే పాతాళం. పాతాళం అండి, పాతాళం అంటే ఏంటనుకున్నారు, అది ఒక పెద్ద వింతల లోకం. ఆత్మ చావదు, అగ్ని ఆరదు, అది ఫైనల్ వండర్ అంటే. వింతండి, ఆత్మ చావదట, ఏంటి కాలుస్తుంటే పోనీ, ఎప్పుడు కాలిపోతారంటే ఏట్రా బాబు ఎంత కాలినా కాలరా అంటే అర్థమేంటి, వింత. పాతాళం వింత, భూలోకం వింత, పరలోకం వింత, నీ శరీరం వింత, దేవుడు కలిగించినదే ఇన్ని వింతలు ఉన్నప్పుడు ఈ వింతలన్నీ నువ్వు చెప్పకుండా గోడ కట్టి గోడ వింత అంటావురా,
బుద్ధి ఉందా నీకు అసలు? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ప్రపంచంలో మనిషి చేసిన వింతలంటే దేవుడు ఒప్పుకోడు, దేవుడికి ఇష్టం ఉండదు. దేవుని కృపా మహిమకు కీర్తి కలుగు చేయవలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున నిన్ను దేవుడు పుట్టించినందుకు ప్రపంచంలో దేవునికే మంచి పేరు నువ్వు తీసుకొని రావాలి. నిజమండి, నాకు కసెక్కి నాకు పాటలు, నేను పాటలు చేస్తాను తెలుసండి. ఇళరాజా, యరహమాను వీళ్ళందరూ మ్యూజిక్లు విని 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 ఈ సినిమా పాటలు ఇంత చక్కగా వీళ్ళు వాయిస్తున్నప్పుడు క్రైస్తవ పాటలు ఎందుకు అసలు? ఏ క్రైస్తవుడు సరిగా వాయించడు? పోనీ కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ కోట్ల రూపాయలు ఏ రహమాన్కో ఏ ఇళరాజాకి ఇచ్చి పాటలు దించవచ్చు కదా? ఏమండి, మంచి పాటలు దించేసి ప్రపంచానికి అందించవచ్చు కదా? రహమాన్ వాయించాడంటే ఆడు పాడిచ్చినా నాకుతారు వీళ్ళు. ఈ జనం అలాడు. రహమాన్ పాటలు చూసారా? ఒక్క దరిద్రమని ఏమి బాగలేవు. ఎంటర్టైన్మెంట్కి ఏదో పాట వస్తుంది, అది బాగోదు. దాని తర్వాత ఇమాజిన్ సినిమాలు వచ్చాయి, అవి బాగలేవు. ఆడు ఏదో చేస్తే దాన్ని నాక్కొని వింటున్నారు వీళ్ళు. కానీ ప్రపంచంలో ఎవడు కోట్ల రూపాయలు ఉన్నా సరే సరైన పాటలు కడి ప్రపంచానికి అందించలేదని ఆలోచనతోనే చివరికి నేనేనండి ఆ కీబోర్డు మీద. నా కీబోర్డు వాయించడమే రాదు విచిత్రం చెప్తే మీరు నవ్వుతారు. నాకేం రాదండి, ఎలాగొచ్చిందో వచ్చింది అంతే. ఎక్కడ నేర్చుకోలేదు ఇది, ఎంత ఇది నిజమండి. అలాంటి అవి ఎలాగ వాయించేస్తున్నానో ఎలా కొట్టేస్తున్నానో నాకు తెలీదు. విచిత్రం ఏంటంటే దేవుని గురించి నువ్వు ఆలోచించావనుకో ఆ దేవుడు నీ వెనకాల నుండి నిన్ను లేపుతాడు. అందుకనే పేతురుగారి దగ్గర కూడా అంటున్నాడు, యేసుప్రభు గారి దగ్గర అంటున్నారు, సియోను బరియోనా నువ్వు ధన్యుడవు, నా తండ్రి నీకు బయలుపరిచినే గాని నరులు కారు అని అన్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్ల ఆలోచించండి, దేవుడే మీ ద్వారా చేయించుకోవాలి అంటే దేవునికి పేరు తేవాలి అని, దేవుని గొప్పగా చూపించాలని కానీ మీరు అనుకుంటే దేవుడు మీతోనుంటాడు. ప్రపంచంలో ప్రతివాడు పరువు తీస్తాడు, దేవుడు గొప్పవాడని నీ ద్వారా దేవుడు చెప్పుకుంటూ విజయోత్సవముతో ప్రతి స్థలం వందును ఏం చేస్తాడు, నిన్ను ఊరేగిస్తాడు. కనుక బాబేలు గోపురం కట్టాలనుకునేటప్పుడు దేవుడు తారుమారు చేశాడు అంటే ప్రపంచంలో వండర్స్ పేరున ఏది కట్టాలని మనిషి అనుకున్నా దానిని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఏం చేయాలి, కళ్ళు మూసుకోండి.